మేడం తారకరత్న గారు నారాయణ హృదయాలయ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది బయటకు వచ్చి ప్రెస్లో ప్రెస్కు అడ్రస్ ఇస్తూ బాలకృష్ణ గారిని ఆయన పొగడడం జరిగింది అంటే ఆయన చేసిన పనికి బాలకృష్ణ గారి దగ్గర చూసుకుంటున్నారు ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది వైసీపీ వైసీపీ నాయకులు ముఖ్యంగా రెబ్బల్గా మాట్లాడే వ్యక్తులు నాని కానీ వీరెవ్వరు కూడా మాట్లాడలేదు కానీ లక్ష్మీ పార్వతి ఒక నందమూరి కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి ఆవిడ ఆవి కుటుంబం పైన లోకేష్ పైన చంద్రబాబు పైన వీళ్ళందరిపైన మాట్లాడుతూ ఉంటూ తారకరత్న గారి కోసం మాట్లాడుతూ వాళ్ళే పుట్టన అని మాట్లాడడం చనిపోయినాక కూడా ఆమె మాట్లాడడం ఎలా చూడాలి మేడం అసలు ఏం చెప్తాము ఆవిడ చాలా విద్వాంసులు పండితురాలు మరి పైగా దానికి తోడు ఆ రెండింటికి తోడు వయసుకి తగ్గ పరిణితి పరిపక్వత రావాలి ఆవిడకి అవి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఆమెకి చంద్రబాబు నాయుడు మీద ఈర్ష్యా ద్వేషం ఆ కోపము ఆమె ఏదైతే జీవితంలో ఊహించుకుందో అది జరగకుండా చేసిందే చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడిని ప్రతి క్షణం ఆవిడ ఏమంటారు శాపరార్థాలు పెట్టుకుంటా అజాత అసలు ఆమెకి ఆ జన్మ శత్రువులాగా చంద్రబాబు నాయుడిని ఆమె డిసైడ్ అయిపోయింది ఈ డిసైడ్ అయిపోయి ఆ కోపాగ్నితోనే దహించుకుపోతుంది ఆవిడ ఆ దానిలో భాగంగానే ఏ సందర్భం దొరికినా ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడిని మాట్లాడటము తిట్టటము విమర్శించటము వీలైతే అసలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం పుట్టగతులు లేకుండా పోవాలని ఆవిడ శాపనార్థాలు పెడుతూ ఉంది ఇది ఒక పక్క ఒక లక్ష్యం ఇది ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని తృప్తిపరచాలి జగన్మోహన్ రెడ్డికి సంతోషం కలిగించేది ఏంటి ఆయన ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు అంత దానం అయిపోవాలి ఆయనకి ఆయనకు అసలు ఎవ్వరూ శత్రువులు అనేవాళ్ళు లేకుండా ఆయనే ఆయన బతికున్నంత కాలం చేయకఛత్రాధిపత్యంగా సామ్రాజ్యాన్ని పరిపాలించాలనే ఉద్దేశంలో ఉన్నాడు దానికోసం ఏం చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే దాన్ని చూసి సంతోషించి వాళ్ళందరికీ ఆయన ఆశిస్తులు మీరు ఇలాగే ఉండండి మీరు ఇలాగే మాట్లాడండి నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి అని అతను చెప్పబట్టే ఇంత దరిద్రమైన కామెంట్లు చేయడానికి లక్ష్మీపార్వత్ తెగబడింది పోయినసారంతే ఉమామహేశ్వర గారు ఆవిడ ఏదో డిప్రెషన్ తోటి ఆవిడ లాంగ్ బ్యాక్ ఆవిడికి జీవితంలో చాలా చూసింది ఆవిడ ఉమామహేశ్వర గారు చాలా బాధలు పడింది ఆ బాధల్లో నుంచి రెండో పెళ్ళి రెండో పెళ్లి తర్వాత పిల్లలు ఆ పిల్లల పెళ్ళిళ్ళు అవన్నీ అయ్యే వరకు ఆవిడ చాలా విఘ్నతతోటి నేనంటూ లేకపోతే నా కూతురు పెళ్ళి నేను చూసి చనిపోవాలి అని ఆవిడికి ఎప్పటి నుంచో ఉందంట చనిపోవాలి చనిపోవాలి అని ఆవిడ ఆవిడ కోరుకున్న ఆవిడ డిప్రెషన్ జబ్బులో ఉన్నారు పాపం దాని నుంచి ఆవిడ బయట పడలేక ప్రాణాలు ఒగ్గపెట్టుకుని పిల్లలిద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు స్థిరపడ్డారు అని అనుకున్న తర్వాత ఆవిడ ఆ నిర్ణయం తీసుకున్నారు కొన్ని మొండి జబ్బులు ఉంటాయి మానసిక జబ్బుల్లో కూడా అలాంటి జబ్బులో ఆవిడ ఉన్నారు ఇది ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు లక్ష్మీ పార్వతికి కూడా తెలుసు కానీ రాజకీయ పరంగా ఆరోజు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడినట్టు నాకు ఐడియా ఉంది లక్ష్మీపార్వతి మాట్లాడడం అనేది పైగా అది ఇంకా ఈ రోజుకి నా కుటుంబం అని క్లెయిమ్ చేసుకుంటుంది ఆవిడ క్లెయిమ్ చేసుకుంటూ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఆ నందమూరు లక్ష్మీపార్వతి అని పెట్టుకున్నప్పుడు రామారావు గారి అమ్మాయికి అలా జరిగితే నువ్వు అలాగైనా మాట్లాడేది అంటే ఇప్పుడు ఆమె భర్తకి పిల్లలకి తెలియని విషయాలు నీకు తెలుసా వాళ్ళు ఎందుకు కోరుకుంటారు చంద్రబాబు నాయుడిని ఊరుకోరు కదా వాళ్ళు అందుకోసం ఏంటంటే ఆమె ఇప్పటికైనా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక విషయం ఒక విషాదం జరిగితే ఆ విషాదాన్ని రాజకీయంగా రాజకీయ రంగు పులిమి రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సబబు నేను చదువుకున్న దాన్ని నే ఏవైనా ఎవరైనా ఏం చెప్తారు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు ఉండొద్దు శాంతంగా ఉండమని చెప్తారు ఆమె కూడా జీవిత చర్మాంకంలోకి వస్తుంది ఆవిడ ఇంకా అధినాయకుడి దగ్గర ప్రశంసల కోసమో లేకపోతే ఆయన అడుగులకు మడుగులొత్తాలనో ఇలాంటి కామెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదు ఎన్నో సందర్భాల్లో ఆవిడ అభాస్పాలు అవుతుంది ఇంకా ఆవిడికి బుద్ధి రావట్లేదు ఏదైనా ఆవిడ బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది చనిపోయినప్పుడు అవాకులు చవాకులు పేలటం నిజంగా అతను చనిపోయి ఉంటే అక్కడే గనక చనిపోయి ఉంటే గనక విజయసాయిరెడ్డి వెళ్ళి ఎందుకు బాలకృష్ణ బాగా చేస్తున్నాడని చెప్తాడు చెప్పండి అంటే నీ దృష్టిలో అందరూ కుట్రదారులే నువ్వు ఒక్కదానివే పవిత్రాత్మతో ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు అందుకని ఇలాంటివి అనవసరం అక్కడ జరిగింది ఒక చావు ఆ కుటుంబంలో చాలా బాధగా ఉన్నారు వాళ్ళు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఆ భార్య అసలు పే కనిపించిన తల్లిదండ్రులు ఇంతమంది ఏడుస్తూ ఉంటే నువ్వు ఈ సందర్భంలో కూడా ఇలా మాట్లాడావు అంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేదు అనుకుంటే ఆవిడకి కూడా ఏమైనా మానసిక చికిత్స అవసరమేమో చూసుకోవాలి మేడం అలాగే బండ్ల గణేష్ కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది మేడం చూస్తుండొచ్చు అంటే విజయసాయి రెడ్డి చంద్రబాబు కూర్చోవడము అక్కడ జరిగినటువంటి సందర్భం వాళ్ళు కూర్చొని మాట్లాడడము శత్రువులను కలవద్దు బతుతేసి ములా బతకాలన్న నైజం ఇదే ఆ అది ఆ సందర్భం అంటారా మేడం పెట్టడం లక్ష్మీ పార్వతి బండ్ల గణేష్ ఇట్లాంటి వాళ్ళ మాటలు కూడా పట్టించుకుందామా చెప్పండి ఇప్పుడు ఇదే బర్ల గణేషు విశ్వసనీయత హీరోయిజము పులులు సింహాలు ఇవన్నీ మాట్లాడుతున్నాడు నిజంగా ఆ పులులు సింహాలు కాలి గోటికి కూడా పనికిలు అడిగిన ఎందుకంటే అసలు ఈయనకి విశ్వసనీయత ఉందా ఈయన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు వార్తల్లో లేనప్పుడు వార్తల్లోకి రావటం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆయన ఒక సందర్భంలో ఒక ఛాలెంజ్ చేశాడు ఎలక్షన్స్కు ముందు నేను మెడ అన్నాడు మరి కోసుకోలేదే కోసుకోవాలిగా దా చరిత్రను నిలిచిపోయేవాడు ఈయన అసలు ఎంత మందికి అంటే చనిపోతున్నాడు కదా మేడం మెడ కోసుకుంటాను అన్నాడు కనీసం చిన్న ఘాట పెట్టుకోవాలిగా మెడ మొత్తం కోసుకోకపోయినా అవును మేడం ఛాలెంజ్ కి నిలబడాలి కదా పందెం కాశాడు కదా అసలు ఈ పందాలు ఛాలెంజ్లు అసలు నిజంగా సరైనవి కాదు మరి ఆయన ఆయన విశ్వసనీయతని ఆటి ద్వారానే చెప్పుకోవాలనుకున్నాడు మరి నిలబడలేదే నిలబడాలిగా అందుకోసం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ మాటల్ని నమ్మడం కరెక్ట్ కాదు పైగా ఆ సందర్భంలో అక్కడ విజయసాయి రెడ్డి పోషించిన పాత్ర అద్భుతమైన పాత్ర ఒక ఇంట్లో అలాంటిది ఏదైనా జరిగినప్పుడు హుందాగా హుందాగా ఆ అమ్మాయి తరఫున ఆ అమ్మాయికి తోడుగా ఆ అమ్మాయికి ఒక నైతిక బలాన్ని ఇచ్చే విధంగా అతను ఉన్నాడు అంటే చాలా గొప్ప 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 పాత్ర పోషించినట్టు ఆయన ఆయన చేయాల్సిన పని చేశాడు ఆయన అందుకని ఆయన ఆ విషయంలో ఆయన శబాష్ అంటున్నాం ఆ సందర్భంలో ఆ ఇద్దరు కలిసి కూర్చుంటే ఈ రాజకీయాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ ఆ సందర్భంలో అలా ఉండడం కరెక్టు అని ప్రతి వాళ్ళు బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు పొగుడుతున్నారు ఆ సందర్భాన్ని తీసుకుని ఈయన మాట్లాడటం దాని గురించి మనం మాట్లాడుకోవటం చాలా బాధాకరమైన విషయం అది అతని విఘ్నతకే వదిలేయాలి ఎందుకంటే మనిషి అనేవాడు మానవత్వంతో నిండి ఉండాలి అని మనం ఇందాక కూడా అనుకున్నాం ఉండాలి ఖచ్చితంగా మంచి లక్షణం అది మేడం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయం ఫైనల్ గా అంటే విజయసాయి రెడ్డి ఎంత సబాడనో జగన్మోహన్ రెడ్డికి మనకు తెలిసిందే సొంతం కూతురు అంటే ఈయన పెంచిన కూతురు కాబట్టి కూతురి భర్త చనిపోయినప్పుడు మామూలుగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అంతక్రియలు కి కడసారి చూడ్డానికి అని చెప్పి రాలేదు మేడం అంటే చంద్రబాబు నందమూరి వంశం కాబట్టి రాలేదంటారా అంతే మరి అందుకంటే ఏముంది ఆయన ఆయన ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఫీల్ కాలా ఫీల్ కానప్పుడు అలాగే ఉంటారు అది ఆయన ఇష్టం అండి అది ఆయన వ్యక్తిగతం అంటే గానే చూసారు అంటారు మేడం కాదండి మనం ఒకటి పెట్టుకుందాం ఏ సందర్భానికైనా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగినాయా రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరిగినాయా మానవత్వానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగిందా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాకపోవటానికి మూడు కారణం కాదు అది విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యు సభ్యుడు అలా కాకుండా ఆ రెడ్డి వేరే ఇంకెవరి భార్య అన్న అయ్యి ఉండి ఆమె భర్త చనిపోయినప్పుడు వెళతాడా వెళ్ళడా అనేది కూడా అతని ఇష్టం ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి సొంత విషయం అంటే సొంత మనిషికి ఇంపార్టెన్స్ మేడం ఇక్కడ మనం మాట్లాడుకునేది ఇంపార్టెంట్ అది కాదండి ఇంత ఎక్స్టెండెడ్గా వెళ్ళాలి అనేది కూడా తప్పు మనం ఆశించడం కూడా తప్పు ఏంటి కనెక్షన్ ఏంటి చెప్పండి పైగా ఇటువైపు ఆయన ప్రత్యర్థి కుటుంబానికి చెందిన మనిషి చనిపోయి అవును అలాంటప్పుడు ఎందుకు వస్తారు ఆయన ఏమి మాట్లాడలేదు అంతవరకు సంతోషించాలి ఆయన మనసులో ఏమనుకుంటున్నారు అది మనకు అనవసరం మాట్లాడనంత వరకు వాళ్ళ మనసులో ఇదే అనుకుంటున్నారు అని మనం మాట్లాడడం కూడా తప్పు